ఇప్పుడు మనం వ్యతికరణంలో 7వ టాపిక్ అయిన లాయిడ్ దర్పణ పద్ధతి గురించి తెలుసుకుందాం. దీనిలో భాగంగా లాయిడ్ దర్పణంలో సంబద్ధత కాంతి జనకాలు ఏ విధంగా ఏర్పడతాయో, లాయిడ్ దర్పణంలో మధ్య పట్టిక చీకటి పట్టికగా ఎందుకు ఏర్పడుతుంది మరియు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యమును ఎలా కనుగొనాలో అనే వాటి గురించి తెలుసుకుందాం. S1 అనే కాంతి జనకం నుండి ఏకవర్ణ కాంతి సమతల దర్పణం MN పై స్పర్శాత్మకంగా పతనం అవడానికి చాలా దగ్గరగా తీసుకుంటాం. ఈ MN తలం యొక్క ఉపరితలం అనేది తలతల మెరిసే ఉపరితలం. క్రింది భాగం నల్లని గాజుతో పూతపోస్తారు. ఫలితంగా కాంతి పరావర్తనం ఎమ్మన్ ఉపరితలం నుండి మాత్రమే చెందుతుంది, క్రింది ఉపరితలం వద్ద పరావర్తనం చెందదు. ఈ దర్పణం ఉపరితలం నుండి వెళ్ళే రేఖను ప్రధాన అక్షం అని అనుకుందాం. ప్రధాన అక్షానికి లంబంగా చాలా దూరంలో తెరను తీసుకుందాం. కాబట్టి ఈ రెండు రేఖలు ఓ వద్ద కలుస్తాయి. ఇప్పుడు S1 అనే కాంతి జరకాన్ని ప్రధాన అక్షంపై తీసుకుందాం. కావున S1 నుండి ఒక కాంతి కిరణం దర్పణం అంచు వద్ద M వద్ద పతనం అవుతుంది. ఇలా పతనమైన కాంతి కిరణం M వద్ద పరావర్తనం జరిగి MA కాంతి కిరణంగా మారి తెరపై పతనం అవుతుంది. అదేవిధంగా S1 నుండి ఇంకొక కాంతి కిరణం నేరుగా తెరను ఏ వద్ద కలుస్తుంది. అదేవిధంగా S1 నుండి ఇంకొక కాంతి కిరణం దర్పణం మంచు వద్ద N వద్ద పతనమవుతుంది. ఇలా పతనమైన కాంతి కిరణం N వద్ద పరావర్తనం జరిగి NB కాంతి కిరణంగా మారి తెరపై పతనమవుతుంది. దర్పణం N అంచు వద్ద కూడా ఒక కాంతి కిరణం ఎటువంటి పరావర్తనం జరగకుండా నేరుగా తెరపై C వద్దకు చేరుకుంటుంది. ఇప్పుడు M వద్ద కాంతి కిరణం MAను వెనక్కి పొడిగించగా, అదేవిధంగా N వద్ద కాంతి కిరణం NBను కూడా వెనక్కి పొడిగించగా ఈ రెండు కాంతి కిరణాలు S1' అనే మిథ్యా కాంతి జనకం నుండి ఉద్భవిస్తున్నట్లు కనపడతాయి. కావున S1 జనకం మరియు S1' అనే మిథ్యా కాంతి జనకాలు సంబద్ధత కాంతి జనకాలుగా ప్రవర్తిస్తాయి. ఇలా ప్రవర్తించడం వలన యానిమేషన్ను చూపినట్లు AB వ్యాప్తిలో మాత్రమే వ్యతికరణ వ్యూహం తెరపై ఏర్పడుతుంది. కాబట్టి తెర మొత్తం వ్యతికరణ పట్టికలు ఏర్పడవు. ఒక AB వ్యాప్తిలో మాత్రమే వ్యతికరణ వ్యూహం ఏర్పడుతుంది. ఓ వద్ద ఇక్కడ పట్టికలు ఏర్పడవు. ఎందుకనగా ఓ వద్దకు S1 నుండి నేరుగా వచ్చే కాంతి మాత్రమే చేరుతుంది. S1' నుంచి కాంతి ఓ వద్దకు చేరదు. ఫలితంగా AB వ్యాప్తిలో చీకటి మరియు వెలుగు పట్టికలు ఏర్పడతాయి. ఒకవేళ వేరొక తెరను సమతల దర్పణంకు లంబంగా తాకేటట్లు N బిందువు వద్ద తాకేటట్లు చేసినప్పుడు మాత్రమే N బిందువు వద్ద S1 మరియు S1' కలుస్తాయి. కావున N బిందువు వద్ద చీకటి పట్టిక ఏర్పడుతుంది. దీనినే మధ్య పట్టిక అని అంటారు. ఇక్కడ మధ్య పట్టిక అనేది చీకటి పట్టికగా ఉంటుంది. ఎందుకనగా MN దర్పణం వలన కాంతి విరళీయానకం నుండి విరళీయానకంలో పరావర్తనం జరిగింది. కావున అదనంగా పై అనే దశాభేదం కలుగుతుంది. దీనినే పరావర్తనం వలన కలిగిన దశా మార్పు అని అంటారు. దీనిని లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. మీరు క్షుణ్ణంగా నేర్చుకోవాలంటే ఆ వీడియో కూడా చూడండి. కాబట్టి యానిమేషన్లో S1 మరియు S1' కాంతి జనకాలు N వద్ద సమదూరంలో ఉన్నట్లు గమనించినా పై అనే దశాభేదం ఎక్స్ట్రాగా ఏర్పడుతుంది. అంటే λ/2 అనే పదభేదం ఏర్పడుతుంది.
n బిందు వద్ద కొత్తగా ఏర్పడిన పదభేదం లాంబ్డా బై 2 వలన మధ్య పట్టిక చీకటి పట్టికగా ఏర్పడుతుంది. ఇక ఏకవర్ణ కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘ్యమును కనుగొనడానికి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 2d బై క్యాపిటల్ డి అనే సూత్రాన్ని ఉపయోగించి కనుగొనవచ్చును. ఇక్కడ S1 మరియు S1 డాష్ల మధ్య దూరం 2d అయితే ఇక్కడ S1 కి ప్రధాన అక్షానికి మధ్య దూరం d అవుతుంది. కాబట్టి 2d విలువను కనుక్కోవచ్చును. ఎందుకంటే S1 కు మరియు ప్రధాన అక్షానికి మధ్య దూరాన్ని నేరుగా స్క్వేర్ ద్వారా కొలవవచ్చును. అదేవిధంగా జనకంకు తెరకు మధ్య గల దూరం క్యాపిటల్ డిని కూడా స్క్వేర్ ద్వారా మనం కొలవచ్చును. బీటా పట్టిక వెడల్పును వ్యతికరణ వ్యూహం మైక్రోస్కోప్ సహాయంతో కొలిచి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 2d బై క్యాపిటల్ డి సూత్రం ద్వారా ఏకవర్ణ కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘ్యంను కనుగొనవచ్చును. ఇప్పుడు అసలు ఫ్రెనల్ ద్వీపట్టకంకు లాయిడ్ దర్పణంకు మధ్య గల వ్యత్యాసాలను చూస్తే ఫ్రెనల్ ద్వీపట్టకంలో వ్యతికరణ వ్యూహం మధ్య పట్టికకు ఇరువైపులా ఏర్పడుతుంది. అదేవిధంగా లాయిడ్ దర్పణంలో వ్యతికరణం మధ్య పట్టికకు ఒకవైపు మాత్రమే ఏర్పడుతుంది. ఇంకా ఫ్రెనల్ ద్వీపట్టకంలో మధ్య పట్టిక వెలుగు పట్టికగా ఏర్పడుతుంది, కానీ లాయిడ్ దర్పణంలో మధ్య పట్టిక చీకటి పట్టికగా ఏర్పడుతుంది. ఫ్రెనల్ ద్వీపట్టకంలో రెండు మిథ్యా కాంతి జనకాల వలన వ్యతికరణం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రెండు మిథ్యా కాంతి జనకాలు సంబద్ధత కాంతి కిరణాలుగా పనిచేస్తాయి, కానీ లాయిడ్ దర్పణం పద్ధతిలో ఒక మిథ్యా కాంతి జనకం మాత్రమే ఏర్పడుతుంది. కాబట్టి జనకం మరియు మిథ్యా కాంతి జనకం సంబద్ధత ఏర్పడి వ్యతికరణం ఏర్పడుతుంది. ఇది లాయిడ్ దర్పణంకు సంబంధించిన పూర్తి విశ్లేషణ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకు ఉంటుంది, ఆ లింకును క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ.